మయూరి, మా అక్క గురించి ఇంత చీప్గా మాట్లాడతావా? డ్రైవర్ని ప్యూన్ని కాదు, మా అక్క అలవేణి అరవింద్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలవుతుంది. నీతోనే హారతి ఇప్పించి మా అక్కని ఇంట్లోకి తీసుకొస్తాను, చూస్తూ ఉండు. మయూరి, మా అక్క తోడి కొడలుగా కాలు పెట్టబోతుంది. ఆ రోజు అహంకారంతో అన్న మాటలు నన్ను ఎంతో బాధ పెట్టాయి. ఓకే, లివ్ ఇట్. ఈరోజు నీతోనే మా అక్కకి నేను హారతిప్పిస్తాను. అమ్మా, అయిపోయిందమ్మా. సరే, నువ్వు వెళ్ళు. పెళ్ళయ్యాక ఇంట్లోకి వచ్చిన కృష్ణవేణి నా మొగుడు ఉద్యోగం హూస్టింగ్ చేసి ఈ ఇంట్లో నన్ను నా భర్తని బెగ్గర్స్ని చేసింది. ఇప్పుడు అలివేణి పెళ్ళికి ముందే అందరి ముందు వదింతో అవమానం చేసింది. తోడి కోడళ్ళవని మురిసిపోతున్న మీ ఇద్దరి అక్క చెల్లెలని వదిలిపెట్టను కృష్ణవేణి. మయూరి, మయూరి, కృష్ణవేణి పిలిచావా? అవును మయూరి, మా అక్క అలివేణికి నువ్వే స్వయంగా హారతిచ్చి వెల్కమ్ చెప్పాలి. నేను రెడీ కృష్ణవేణి. Thank you.
నిలబడ్డారేంటమ్మా? పదండి లోపలికి. అన్నయ్య, నా అల్లుణ్ణి కొంగుకు కట్టుకుని సరాసరి లోపలికొచ్చేడువేనా? ఇక్కడ అడ్డుపడడానికి ఈ ఇంటి ఆడుపడుచునే నేనున్నాను. ఇదిగో మయూరి, దొరికింది కదా అని మా అక్కని మరీ ఏడిపించడానికి ట్రై చేయకు. ఇక్కడ తోడి కొడలు చెల్లెలుంది. అవును కృష్ణవేణి, ఎంత అక్కయితే మాత్రం నువ్వు మా ఇంటి కోడలు అయ్యుండి అలివేణి వైపు మాట్లాడడమేంటి? అలా అడగండి వదినా, కృష్ణవేణి చేసేది టూ మచ్ కదా. ఎందుకు టూ మచ్? నేనేంటి కోడల్ని కాకముందే తను మా అక్క, ఆ తర్వాత ఏదైనా. ఇది కూడా పాయింటే. అమ్మా కృష్ణవేణి, నేను నీ వైపే. థ్యాంక్స్ మామయ్య గారు. కృష్ణవేణి కృష్ణవేణి, నేను కూడా నీ వైపే. మీకు కూడా థ్యాంక్స్. అయితే ఒక పంచే కృష్ణవేణి, మీ అక్క తరఫున మాట్లాడాలంటే గడప అవతల వైపు వెళ్ళు, లేదా కోడలుగా మాట్లాడాలంటే ఇక్కడే ఉండు. చూసారా మేడం, నన్ను ఇరుకుని పెట్టడానికి మయూరి ఎలా మాట్లాడుతుందో. ఊరుకో కృష్ణవేణి, మయూరి సరదాగా అందులే, వదిలే. వదినా, నేను సరదాగా అన్నా సీరియస్గా అన్నా అలివేణి కృష్ణవేణి అక్క చెల్లెళ్ళు. పైగా కృష్ణవేణి మన వైపు మాట్లాడినా లోపల మాత్రం మనసు అక్క వైపు మొగ్గుతూనే ఉంటుంది. ఏం కృష్ణవేణి, నిజమేనా? సరే మయూరి గారు, మా అక్కకి లోపలికి వెల్కమ్ చెప్పండి. ఆగమ్మ కృష్ణవేణి, ముందు మీ అక్క ఎవరితో కలిసి వచ్చిందో పేర్లు చెప్పి లోపలికి రమ్మని చెప్పు. అక్క, టకటక్క పేర్లు చెప్పి లోపలికి వచ్చేసాయి. త్వరగా చెప్పాలి వేణి. అది ఏది? ఏంటి కట్టిన గుమ్మడికాయ? త్వరగా చెప్పక్క. అది నేను మా ఓం నమః శివాయ నమః ఆదిత్యాయ నమః అంతేనా? అబ్బా నువ్వాగ కృష్ణవేణి. అబ్బా మీరాగండి. అక్క త్వరగా చెప్పు. అత్తయ్య తను కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతుంది, తన బదులు నేను చెప్పనా? అబ్బా భార్య కోసం అప్పుడే త్యాగాల బాబు, ఆ ఫేజ్ కి ఇంకా టైం ఉంది. ముందు నువ్వు సరిగ్గా నిలబడు, నీ సంగతి తర్వాత చూస్తాం. అమ్మా అలివేణి, మేమంతా నీ వెనకే ఉన్నాం, ధైర్యంగా చెప్పు. మరి మరి నేను చెప్తాను అత్తయ్య, ఆమె అలివేణి. మరి మరి తను తన ఫ్రెండ్ తో వచ్చింది అంతే. ఫ్రెండ్ తోనే వచ్చింది వంశీ, ఆ ఫ్రెండ్ కి పేరుంటుంది కదా, అది చెప్పమంటున్నాను. ఓహో అదా, నాకు తెలుసులే. మరి నేను నా లవర్. లవరా? తాళి కట్టించుకొని వచ్చాక లవర్ అంటే కుదరదు. నేను మా ఆయన వచ్చాం. ఓకే ఓకే చెప్పేసింది, ఇంకొదిలి మయూరి. కృష్ణవేణి కృష్ణవేణి, నేను ఒప్పుకోను. చెప్పమ్మా కృష్ణవేణి తోడి కొడలా, ఎవరితో వచ్చావు? నేను మా ఆయన అరవింద్ గారితో వచ్చాను. మయూరి హారతి, ఆగండి మేడం, మా అక్కని అడిగారు, మరి అరవింద్ని కూడా అడగాలి కదా. వదిన నేను చెప్పేస్తాను, నేను మా ఆవిడ అలివేణి వచ్చాం. అలివేణియా? ఆవిడకో ఇంటి పేరుంది కదా మారుతి గారు. ఇంటి పేరుతో సహా చెప్పాలా? ఓకే, నేను కోవెలమూడి అలివేణి వచ్చాం. కృష్ణవేణి దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? ఏంటి కోవెలమూడి ఏంటి? అవును అది మా వంశం ఇంటి పేరు. అంటే మా అరవిందతో కావాలని నీ వంశం పేరు చెప్పిస్తున్నావా? అయినా ఇంకా కోవెలమూడి ఏంటి? ఇంకా ఏంటి, ఎప్పుడైనా మాది కోవెలమూడి వంశమే, అది మా ఇంటి పేరు. అదెలా కుదురుతుంది కృష్ణవేణి?
మా వాడు మీ అక్కమెళ్ళలో తాళి కట్టినప్పుడు ఇంటి పేరు కోవెలమూడి మారిపోయి యార్లగడ్డ అలివేణి అయిపోయింది కదా. మేడం, మా మరిదిగారిని సరదాగా ఆట పట్టిద్దామని అలా అన్నాను. ఆడపిల్ల పెళ్ళైతే తన భవిష్యత్తుతో పాటు ఇంటి పేరు కూడా మారిపోతుంది కదా. సరే మయూరి, హారతివ్వు. అలాగే వదిన. అల్లుడు, ఆడపడుచు కట్నం సంగతి తెలుచు. అత్తయ్య, మీకేం కావాలో కోరుకోండి. సిగ్గు విడిచైనా సరే మా ఆయన ఉద్యోగం తిరిగి ఇవ్వమని కోరుతాను. అడుగత్తయ్య, నగలా నట్రా, ఏం కావాలి అడుగు. నాకేం వద్దు, కానీ మా ఆయన పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి ఇప్పించల్లుడు. అత్తయ్య, నువ్వేదైనా అడుగు, ఇస్తాను. కానీ ఉద్యోగం అంటే అది మామ్కి సంబంధించింది. సారీ. రత్న, తను ఈ ఇంటి ఆడపడుచు. మీరుండండి సృజన్, ఎప్పుడు ఏమడగాలో కాస్త జ్ఞానం ఉండాలి. ఇలాంటి శుభకార్యాల్లో వ్యక్తిగత విషయాలు అడగడం తప్పు. ముందు హారతివ్వు. అలాగే వదిన. కళ్ళు లోపల పెట్టిరా అక్క. పిల్లా పాపలతో నిండు నూరెళ్ళు చల్లగా వర్దిలండి. మీ ప్రేమ పండినట్టే త్వరలో పండంటి బిడ్డనిచ్చి ఈ జమీందారి ఇంటికి బుజ్జి పాపాయిని తీసుకురండి, సరేనా? మీ ఇద్దరు వెళ్ళి అత్తయ్య ఆశీర్వాదం తీసుకోండి. అలాగే డాడీ. పర్వాలేదు, మీ నుంచి మాకు కావాల్సింది ఆశీర్వాదాలు కాదు, అభిమానం, ఆప్యాయతలు. అవి పుష్కలంగా మీ ఇద్దరికి మా తరఫున ఎప్పుడూ ఉంటాయి, సరేనా? సరే. కృష్ణవేణి, అలివేణిని రూమ్కి తీసుకువెళ్ళు. అలాగే మేడం. ఒక్క నిమిషం కృష్ణవేణి. ఏంటి మయూరి? అదే వదిన, అలివేణి అందరి కాళ్ళకి మొక్కింది, కృష్ణవేణి కాళ్ళకి మొక్కలేదు.
ఏంటి అందరూ ఆలోచిస్తున్నారు? ఈ ఇంటి పెద్ద కొడలు కృష్ణవేణియే కదా. అసలు వాళ్ళిద్దరి ప్రేమ పెళ్లికి కర్త, కర్మ, క్రియ అన్నీ కృష్ణవేణే కదా. ఏం కృష్ణవేణి? అవునా అరవింద్, నువ్వు అందరి కాళ్లకు మొక్కి కృష్ణవేణి కాళ్ళకి ఎందుకు మొక్కలేదు? నానా వంశీ, కృష్ణవేణి అలివేణి కంటే చిన్నది. అక్క చెల్లెలు కాలు మొక్కడం పద్ధతి కాదు. కృష్ణవేణి అలివేణిల మధ్య పెద్ద చిన్న అని కాలు పెట్టిన మొదటి రోజే ఫిట్టింగ్ పెట్టానుగా. ఏంటలివేణి, కృష్ణవేణి కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకో. అయ్యో మయూరి, అక్కర్లేదు, అక్క నా కాళ్ళు మొక్కడం వద్దు. మయూరి గారు, ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు, సంస్కారం ఉంటే చాలు. నేను మా చెల్లి కంటే వయసులో పెద్ద కాబట్టి తన కాళ్ళకు నమస్కారం చేయకూడదు అనుకోవచ్చు, కానీ మా మధ్య చిన్న పెద్ద కంటే మా ఇద్దరి మధ్య బంధం గొప్పది. వయసులో నేను కృష్ణవేణి కంటే పెద్ద అయినా మంచి మనసులో కృష్ణవేణి నాకంటే పెద్దది. తన గొప్ప వ్యక్తిత్వం నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. తను నాకు చెల్లి కాదు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి అన్ని. అలాంటి కృష్ణవేణి కాళ్ళు మొక్కడం తప్పేం కాదు. శభాష్ అలివేణి, ఈ రత్నప్రభాదేవి కోడలిగా అడుగుపెట్టిన వెంటనే అత్తింట్లో కోడలు ఎంత పద్ధతిగా, ఎంత అణుకోగా ఉండాలో చక్కగా చెప్పావు. పిల్ల పాపలతో చల్లగా ఉండేలా ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి. కృష్ణవేణి. మేడం, అలివేణిని లోపలికి తీసుకెళ్ళు.
అలాగే మేడం. అలివేణి పద. ఎక్కడికి మరిది గారు? వదిన, మేమిద్దరం రూమ్లోకి వెళ్ళి. అది ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది మరిది గారు. ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ ఉన్నాయి. అయ్య బాబోయ్, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ టైప్ గేమ్స్ అవుదునా? షూ ఓ